సిరీస్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్ లో ఆలు బఠానీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు బఠానీలు తీసుకుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టి ఉంచుకోండి. బఠానీలు నానిన తర్వాత బఠానీల్ని ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత 2 లవంగాలు, దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి 1 నిమిషం పాటు ఉంచండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి ఉల్లిపాయని ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇందులో 2 కరివేపాకు రెమ్మలు వేసి ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉంచండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా 1 వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. టమాటాలు మెత్తబడిన తర్వాత కట్ చేసుకున్న బంగాళాదుంపలు, ఉడికించి పెట్టుకున్న బఠానీలు వేసి బాగా కలిపి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి కారం స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. కారం స్మెల్ పోయిన తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ వేసి బాగా కలిపి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు ఉంచి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి బంగాళాదుంప బఠానీ కూర రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.